ఆయన నిజానికి వెళ్ళని తెలుసు. ఎక్కడ 5 సంవత్సరాలు నా మీద ఒక మచ్చలేనటువంటి వ్యక్తిగా నిర్మాణం చేశాను. మరి మనసులో నాకు చోటు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన మంత్రి గారితో కూడా చెప్పారు, అరే నాయకుడు నేను ఎన్నిసార్లు పార్లమెంట్ లో మాట్లాడారో మీకు తెలుసు, రోజు చేసే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి తెలిసింది తెలుసు, మరి ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయవలసిన ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం, గిరిజనులు ప్రాంతం, శాశక్తి మరి తీసుకొచ్చినట్టు ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, మరి కాబట్టి మన ఎంపీ గారికి అన్ని రకాల శాశక్తుల నాకు ఒక ఒక ఎక్కడైనా యావత్ తెలంగాణలో నాకు పరిచయాన్ని నేను ఒక విద్యా విద్యావేత్తగా తెలిసిన గుర్తుగా నేను పనిచేసిన ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక ఈ పార్టీ బలోపేతానికి పార్టీ నిలకాలను కొనసాగడానికి మరి ప్రాంత అభివృద్ధికి ఒక వ్యక్తిగా నాకు ఉన్న సమయం కానీ లేదా రాబోయే రోజుల్లో కానీ మీ ఆశీస్సు అక్కడే ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎవరు ప్రశ్నించలేదు, నాపైనటువంటి విధి లేదు, ఎవరైనా తప్పకుండా అంటే నాకు ఈ పాత్రని ఉపయోగం చేసినట్టే ఎవరైతే ఎవరికైనా మాట్లాడుతున్నారు కొడుకుంది ఈగలేదు వేరే ఎమ్మెల్యే వ్యతిరేకంగా చెప్పారు సభ్యులు రాలేదని ఏంటి వాడు ఏం సభ్యులు ఎమ్మెల్యే పట్ల ఏం సభ్యులు ఉంటాయి నియోజకవర్గాలు మా సర్వే అంతా పార్లమెంట్లో సర్వే మాది పార్లమెంట్ లో ఉంది మేము ఏం పని చేస్తాం ఎన్నిసార్లు పార్లమెంట్ లో మాట్లాడారు మా శక్తి ఏంటంటే పార్లమెంట్ చెప్తారు ఇక్కడ ప్రజలు ప్రజలకు అంత సంగతి కాలేదు నేనే కాదు మామయ్య అయినా ఇంకెవరు బయట ఎంపీలైనా ప్రజలకు అంత సంగతి కాలేదు ఎందుకంటే 360 రోజులు వచ్చే 35 రోజులు పార్లమెంట్లోనే ఉండాలి అటువంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర పనిచేసిన కానీ ఒక మన ఒక ఛాలెంజ్ ఉంది వాస్తవం పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఎంపీలు గెలిస్తే ఆ శక్తిని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శక్తి ఉంది అంత గొప్ప వ్యక్తి అంటారు మామూలు వ్యక్తి కాదు అంత దగ్గర ఒక శక్తి ఉంది మేము 11 మంది ఉంటేనే పార్లమెంట్ లో గడగడ లాంటించగలిగాం ఉంటే కాలేజీ నిలబడి మన ఉన్నటువంటి ఆ హైకోర్టు తీసుకురాగలిగాం ప్రమాణమైనటువంటి నేషనల్ హైవే తీసుకొచ్చాం చాలా చేశాం మీ దగ్గర ఒక పాస్పోర్ట్ ఆఫీస్ నైపాల్లో పిల్లలు ఆడుకోవడానికి లేదంటే 250 ఎకరాలలో ఒక నందరూ జీవితంలో అరే ఏదో మేము ఒకటి చేసామని మళ్ళీ చెప్తా ఉన్నది చాలా ప్రాజెక్టులు రావాల్సి ఉన్నాయి ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి నేను తప్పకుండా మన ఎంపీ కాబట్టి ఎంపీ గారికి హృదయపూర్వకంగా అన్ని రకాలుగా వాళ్ళ నా అవసరాలు సహకారం ఉండేదంటే నేను చూడండి మళ్ళీ పార్లమెంట్ లో నేను నా నేను వెళ్ళి మాట్లాడి అంటే పార్లమెంట్ లో మాట్లాడే అధికారులతో మాట్లాడి వాళ్ళకి నా సహాయం అనుకుంటే తప్పకుండా చేస్తారని మీకు అందరికి కావచ్చు ఈ ప్రాంతం మీద మొత్తం ఉంటుంది మీరు 5 సంవత్సరాలు ఏదైతే మన చేయడం ఆ చదువు ఇప్పుడు నిలబడటం మీరు చాలా ప్రొఫెసర్ గా మాట్లాడారు ఆ అవకాశం ఇస్తారని మీ అందరికీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GS న్యూస్. This video brought to you by GS News, for the people, a Srinivas Gunduju's news channel.